నర్సింగి మండలం వల్లూరు గ్రామంలో స్థానిక సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి నరేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నిధుల ద్వారా సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎంపీపీ చిందం సబితా రవీందర్ జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ప్రతి గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని వల్లూరు గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ నిధుల నుంచి సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి ఎంపీపీ సబితా రవీందర్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ రాములు పాలికవర్గ సభ్యులు పెంటయ్య సుగుణమ్మ సుజాత రమేష్ గ్రామస్తులు అధికారులు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నర్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో మన సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి గారి ఆధ్వర్యంలో మన గ్రామ పంచాయతీ నిధుల నుంచి సుమారు 5 నుంచి 7 లక్షల వరకు మన సీసీ రోడ్లో ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గారు, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గారు, అలాగే వార్డు మెంబర్లు, మన గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు, అలాగే మన కోఆప్షన్ గారు, అలాగే మిగతా గ్రామ పెద్దలు నాయకులు అందరూ కూడా యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనము వల్లూరు గ్రామం అన్ని విధాలుగా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ముందు ముందు కూడా మన సీఎం కేసీఆర్ గారి పాలనలో ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాలని మేము కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ కూడా సంతోషంగా పాల్గొనడం జరిగింది. మన వల్లూరు గ్రామంలో ఇప్పుడు మనకి ఏవైతే మనకు కావాలో అన్నీ కూడా ఇంచుమించుగా మేము చేసుకోవడం జరిగింది, అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు జెడ్పీటీసీ గారు చెప్పినట్టు 2 కమ్యూనిటీ హాల్స్ కూడా మేము మా సాయశక్తుల కూడా ప్రయత్నం చేసి ఈరోజు వల్లూరు గ్రామంలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంపీపీ సబిత గారు మరియు వార్డు మెంబర్లు, పెద్దలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, యువకులు అందరి సమక్షంలో వల్లూరు గ్రామ పంచాయతీ నుండి సుమారు 5 నుంచి 7 లక్షల మధ్యల ఫండ్స్ కేటాయించి సీసీ రోడ్లో మంజూరు చేసి చేసుకుని ఈరోజు శంకుస్థాపన కావించడం జరుగుతుంది. శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామస్తులందరితో సర్పంచ్, ఎంపీపీ, ఉప సర్పంచ్, మెంబర్లు, మాజీ సర్పంచులు అందరి సమక్షంలో ఇలా శంకుస్థాపన చేసినాం. వల్లూరు గ్రామాభివృద్ధికి కావలసిన 2 కుల సంఘాలు అడిగారు, ఎంపీపీ గారు ఒకటి, నేనొకటి. ఖచ్చితంగా ఎంపీ గారి సహకారము మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గారి సహకారంతో ఖచ్చితంగా ఆ 2 ఊట్లలో చెరోటి మంజూరు చేసి మీ గ్రామానికి అందజేస్తాం. మీరందరూ అదే ఐక్యమత్యంతో ఉండి మన ప్రభుత్వం చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందరికి తెలుసు. అన్ని రైతులకు 24 గంటల కరెంట్ అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, మిషన్ బైగ్రాహిత అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ నేమలత శేఖర్ గారు సారథ్యంలో ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకుందాం. మనమంతా ఒకతాటిపై పోయి ప్రభుత్వానికి మద్దతుగా నిలుదాం. ఖచ్చితంగా మన మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేసుకుని